1907 భగత్ సింగ్ పాతికేళ్లు నిండిన వయసులోనే దేశం మొత్తాన్ని కదిలించిన నిలువెత్తు దేశభక్తి చే గువేరా కంటే ముందే భారతదేశానికి దొరికిన యువ స్ఫూర్తి మంత్రం పంజాబ్ లోని ఫైసలాబాద్ లో ఆయన పుట్టింది ఈ రోజే చిన్నతనంలోనే తండ్రి బాబాయిల వారసత్వంగా స్వాతంత్రోద్యమంలో అడుగుపెట్టాడు జలియన్ వాలాబాగ్ దుర్ఘటన భగత్ సింగ్ ను ప్రభావితం చేసింది చదువుకునే వయసులోనే ప్రపంచ రాజకీయాన్ని సామాజిక సిద్ధాంతాలను కమ్యూనిజాన్ని అర్థం చేసుకున్నాడు దేశమాత విదేశీయుల చేతుల్లో బందీగా ఉంటే పెళ్లి చేసుకొని సుఖపడడం మంచిది కాదని అనుకున్నాడు జీవితాన్ని పోరాటానికి అంకితం చేసి విప్లవ పంథా పట్టాడు తర్వాత సైమన్ గో బ్యాక్ ఉద్యమంలో లాలా లజపతిరాయ్ మరణం అతడిలో ఆవేశం రగిల్చింది ప్రతీకారంగా పోలీస్ అధికారి సాండర్స్ ను కాల్చి చంపాడు కొన్నేళ్ల తర్వాత స్వాతంత్ర కాంక్షను చాటుతూ రాజగురు సుఖదేవులతో కలిసి ఢిల్లీ అసెంబ్లీ బిల్డింగ్ లో బాంబులు పేల్చి పాంప్లెట్లు పంచాడు తమకు తాముగా పట్టుబడిపోయారు ఈ కేసు విచారణ జరుగుతుండగానే సాండర్స్ హత్య కేసులో భగత్ సింగ్ పాత్ర బయటపడింది దీంతో ఉరిశిక్ష విధించారు క్షమాభిక్ష పొందే అవకాశం ఉన్నా దేశ యువతలో స్ఫూర్తి నింపడం కోసం చనిపోవాలనే కోరుకున్నాడు భగత్ సింగ్ చివరికి 1931 మార్చి 23న నిబంధనలకు విరుద్ధంగా చీకటిపడిన తరువాత భగత్ సింగ్ ను అతని సహచరులతో పాటు ఉరితీశారు తన ధైర్యం దేశభక్తితో యూత్ కి ఎవర్ గ్రీన్ హీరోగా నిలిచాడు కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర సమరయోధుడు సామాజిక ఉద్యమకారుడు తెలంగాణ పోరాటానికి స్ఫూర్తి ప్రదాత ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో ఆయన పుట్టింది ఈ రోజే లా చేసి 1940లో లాయర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వాదించారు 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు బాపూజీ ఆ తర్వాత నిజాం వ్యతిరేక పోరాటంలోనూ కీలక పాత్ర పోషించారు 1947 డిసెంబర్ 4న నిజాం నవాబు మీద బాంబులు విసిరిన నారాయణరావు పవార్ బృందానికి బాంబులు అందించారు బాపూజీ స్వాతంత్రం వచ్చాక కాంగ్రెస్ నేతగా ఎదిగిన బాపూజీ 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో పదవిని వదులుకున్నారు తెలంగాణ కోసం పదవులు వద్దనుకున్న మొదటి నేతగా చరిత్రకెక్కారు బడుగు వర్గాల ప్రయోజనాల కోసం సామాజిక ఉద్యమంలోనూ కీలకంగా పనిచేసిన బాపూజీ రెండో దశ తెలంగాణ ఉద్యమంలోనూ తనవంతు పాత్ర పోషించారు రెచ్చగొట్టే వాదాలతో కాకుండా అన్ని ప్రాంతాల మధ్య సామరస్యంగా విభజన జరగడానికి కృషి చేశారు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడించే ప్రయత్నం చేశారు ఈ అలుపెరగని యోధుడు గతేడాది సెప్టెంబర్ 21న 97 ఏళ్ల వయసులో కన్నుమూశారు నగేష్ సౌత్ ఇండియా చార్లీ చాప్లిన్ ఏడుస్తూ నవ్వించడం నవ్విస్తూ ఏడిపించడం ఆయన స్పెషాలిటీ నటనతో తమిళం తెలుగు మలయాళ సినిమా ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన నగేష్ పుట్టింది ఈ రోజే కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా టుప్టూరు తాలూకా చెయ్యూరులో పుట్టారు అసలు పేరు గుండూరావు చిన్నప్పుడే ఏదో ఒక రంగంలో నిరూపించుకున్నాకే ఇంటికి తిరిగి వస్తానని మద్రాసుకు వెళ్లారాయన చెన్నై వెస్ట్ మాంబళంలో చిన్న రూమ్లో ఉంటూ రైల్వేలో ఉద్యోగం సంపాదించారు తర్వాత నాటకాల్లో నటిస్తూ సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు నీర్కుమిళి ఆయన మొదటి చిత్రం 1964లో వచ్చిన సర్వర్ సుందరం సినిమాతో నగేష్ కెరియర్ టర్న్ అయింది 1000 సినిమాల్లో కామెడీ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు పొందాడు నవ్వులకు చిరునామాగా మారిన నగేష్ 2009 జనవరి 31న తన 76వ ఏటా చనిపోయారు గూగుల్ సెర్చ్ ఇంజిన్ అధికారికంగా ప్రారంభమయ్యింది ఈ రోజే గూగుల్ అధికారిక బర్త్డే డేట్ ను ఈ రోజే జరుపుకుంటుంది కంపెనీని సెప్టెంబర్ 4న స్థాపించిన ఈ రోజునే అధికారికంగా వాడుకలోకి వచ్చింది దీంతో ఇదే గూగుల్ పుట్టినరోజని 2005లో ప్రకటించింది ప్రపంచ పర్యాటక దినోత్సవం ఈ రోజు వరల్డ్ టూరిజం డేగా పాటిస్తున్నారు 1980లో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఈ రోజును ప్రకటించింది ప్రపంచ పర్యాటక రంగంలో ఇది మైలురాయి దేశాల మధ్య సాంఘిక రాజకీయ ఆర్థిక అంశాలతో పాటు జీవన విధానాలపై అవగాహన పెంచడానికి ఈ రోజును పాటిస్తున్నారు